ఓ సినిమా చేసేటప్పుడు మంచి కథ ఉందా, అందులో నా పాత్ర బాగుందా అని చూస్తానే తప్ప బడ్జెట్లు పారితోషికాలు అసలు పట్టించుకోను అంటుంది శివాని రాజశేఖర్. కథానాయకుడు రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని ఇప్పుడు అద్భుతం చిత్రంలో కథానాయికగా తెరంగేట్రం చేస్తోంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాను మళ్లీ క్రమ్ తెరకెక్కించారు. ఇది ఈ నెల 19న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శివాని. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టార్ కిడ్స్ కి ఏం సినిమా కష్టాలుంటాయని అందరూ అంటుంటారు, మిగతా వాళ్ళ విషయం ఏమో, కానీ నేను నా చెల్లి శివాత్మిక చాలా ఒడిదుడుకులు దాటుకునే తెరపైకి వచ్చాం. చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలతో పరిశ్రమలో తిరగడం వల్ల దర్శక నిర్మాతలతో మంచి పరిచయాలు ఉంటాయి. ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలుగుతాం, అదొక్కటే మాకుండే సానుకూల అంశం. అవకాశాలు అందిపుచ్చుకునే విషయంలో అందరిలాగానే కష్టపడి నిరూపించుకోక తప్పదు. నేను శివాత్మిక చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చాం, ఎన్నోసార్లు తిరస్కరణను ఎదుర్కొన్నాం. అలాంటి ఎన్నో సవాళ్లను దాటుకునే ఇప్పుడు నా అద్భుతం ప్రేక్షకుల ముందుకి వస్తోంది. నిజానికి ఇది నా 3వ చిత్రం. తెలుగులో నేను సంతకం చేసిన తొలి సినిమా 2 స్టేట్స్ రీమేక్. చిత్రీకరణ ప్రారంభమయ్యాక అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత తమిళంలో విష్ణు విశాల్తో ఓ సినిమా చేశా, అది అనుకోకుండా చిత్రీకరణ దశలో ఆగిపోయింది. ఆ సమయంలోనే అద్భుతం నా చేతికొచ్చింది. ఇది ప్రశాంత్ వర్మ రాసిన కథతో రూపొందింది. కల్కి సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన నాకు ఈ కథ చెప్పారు, వినగానే నాకు బాగా నచ్చి చేస్తానన్నాను. ఆ తర్వాత దర్శకుడు మల్లిక్ రామ్ ని అడగ చిన్న ఆడిషన్ చేసి నన్ను తీసుకున్నారు. నేనిందులో వెన్నెల అనే పాత్రలో కనిపిస్తాను. నటనకు ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర ఇది. ట్రైలర్ చూసి అందరూ దీన్ని ప్లేబ్యాక్ సినిమాతో పోల్చుతున్నారు. నిజానికి దానికి ఈ కథకు ఏమాత్రం పోలిక ఉండదు. సినిమాలో ప్రతి 15 నిమిషాలకి ఒక ట్విస్ట్ వస్తుంటుంది. కథ ఊహించని విధంగా మలుపు తీసుకుంటుంది. గతేడాది జనవరికి చిత్రీకరణ పూర్తయింది. అదే నెలలో విడుదల చేద్దాం అనుకున్నాం. నిర్మాణాంతర పనులు ఆలస్యమయ్యాయి. ఈలోపు కోవిడ్ వచ్చింది. తొలి లాక్డౌన్ తర్వాత విడుదల చేద్దామంటే థియేటర్స్ లో పరిస్థితులు బాగోలేదు. ఈ ఏడాది విడుదల చేద్దామనుకునేసరికి మళ్లీ లాక్డౌన్ వచ్చింది. దాంతో ఓటీటీ వైపు రావాల్సి వచ్చింది. పరిశ్రమలో బ్యాడ్ లక్ ఐరన్ లెగ్ అనే మాటలు తరచు వింటుంటాం కదా. ఒకానొక సమయంలో నేను అలా ఫీల్ అయ్యాను. నా తొలి 2 సినిమాలు కూడా చిత్రీకరణ దశలోనే ఆగడంతో ఓ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేను ఏది మొదలు పెట్టినా ఎందుకు ఆగిపోతుందని బాధగా అనిపించేది. మా ఇంట్లో వాళ్ళు సరదాగా అందరిలో బిజీగా ఉంది ఇదే, దీని సినిమా విడుదలవ్వట్లేదు అనేవాళ్ళు. ప్రస్తుతం నేను నటించిన తెలుగు చిత్రం WWW విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్ తో Article 15 రీమేక్ లో చేస్తున్నాను. దీన్ని బోని కపూర్ సార్ నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిళ హీరోగా నటిస్తున్న అన్బరీవ్ లోను నటిస్తున్నాను. ఇక మా నిర్మాణంలో నాన్న హీరోగా నటిస్తున్న శేఖర్ తుది దశ చిత్రీకరణలో ఉంది. థియేటర్ల లభ్యతను బట్టి సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నామని అన్నారు.